వినుకొండలో పర్యటన దృష్ట్యా వైఎస్ జగన్ కి భద్రత ఒక్కసారిగా తగ్గించింది కూటమి ప్రభుత్వం. రాత్రి నుంచే వైఎస్ జగన్ భద్రత తగ్గించేసింది. మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన కనీస భద్రత కూడా లేకుండా చేశారన్నదే తెలుస్తోంది. ఎప్పుడో మూలన పడేసిన పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఇక జగన్ కి అటు ఆ వాహనం కండిషన్ ఏమీ బాగోలేకపోయినా కూడా రిపేర్ ఉన్నా అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారు అని పార్టీ నాయకులు అందరు కూడా తప్పుబడుతున్నారు. ఇప్పుడు కనీసం 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేని డొక్కు వాహనం కేటాయించారు అంటూ పలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.